హాయ్ స్టూడెంట్స్, నేను నరసింహ సార్ని మాట్లాడుతున్నాను. కొంచెం హెల్త్ కారణాల చేత నేను మీ దగ్గరికి అంటే వీడియో చేయలేకపోయాను. సో చాలామంది పిల్లలు కాల్ చేశారు నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎవరైతే మా క్లాసెస్ ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళకు నేను రుణపడి ఉంటాను. వాళ్ళకు మీరు చూపించిన ప్రేమ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. సో నేను ఒక మోటివేషనల్ చెప్తాను మీకు, యాక్చువల్గా ఒక మోటివేషన్ క్లాస్ లాగా. ఎవరైతే ఇలా గ్రూప్స్కు కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ బ్యాంక్ జాబ్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక క్రికెట్ ఆడే వ్యక్తి బాల్ను బలంగా విసిరితే 150-160 స్పీడ్ వెళ్ళిపోతుంది. అంటే బౌలింగ్ చేస్తే స్లోగా చేస్తే 100 స్పీడ్, స్పిన్నర్ అనేవాడు బౌలింగ్ చేస్తే 100 స్పీడ్ 110లో వెళ్తుంది లేదా 90 స్పీడ్ వెళ్తుంది. సో ఫాస్టర్ బౌలింగ్ చేస్తే 130-140-150-160 స్పీడ్ వెళ్తుంది. అంటే వేసే వాన్ని బట్టి స్పీడ్ ఉంటుంది. సో నువ్వు కష్టపడేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. చాలామంది పిల్లలు ఏంటంటే, నేను స్మార్ట్ వర్క్ చేస్తాను సార్. నువ్వు స్మార్ట్ వర్క్ చేయు, కానీ నువ్వు తగినంత హార్డ్ వర్క్ చేయకపోతే, ఓకేనా, నువ్వు తగినంత హార్డ్ వర్క్ చేయకపోతే నువ్వెంత స్మార్ట్ వర్క్ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు లాగా ఉంటుంది. బూడిదలో పన్నీరు పోస్తే దానికి వాల్యూ ఉండదు. చాలామంది పిల్లలు నాకు కాల్ చేసి అంటారు, సార్ నేను బాగా చదివాను, నాకు రాలేదు సార్. కారణం ఏంటి సార్ అంటే, నువ్వు ఒక భ్రమలో ఉండిపోయావు. ఏమనంటే, నేను స్మార్ట్ వర్క్ చేస్తున్నాను, నేను ఇంతకుముందు ఇంటర్లో టాపరు, డిగ్రీలో టాపరు, నేను బీటెక్లో టాపరు, లేకపోతే సో ఇన్ సో దానిలో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఇందులో టాపర్ అందులో టాపర్ అనుకుని ఏం చేస్తున్నానంటే, సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చిందో చదువుతున్నారు. అలా కాదు, రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయకపోతే. ఇంకో విషయం, ఇప్పటి ఈ రోజు నుండినే పరీక్షలు రాయండి. సో పరీక్షలు అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏంటంటే, పరీక్షల నేను ఇంకా మొత్తం చదివిన తర్వాత రాస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, మొత్తం చదివిన తర్వాత రాస్తాను అనేది ఏంటంటే, నేను మ్యాచ్లోకి వెళ్ళిన తర్వాతనే బౌలింగ్ చేస్తాను, అంతకుముందు నేను ప్రాక్టీస్ చేయను. నువ్వు మ్యాచ్లో వెళ్ళి బౌలింగ్ చేసావనుకో, బాల్కో సిక్స్ కొడతాడు, దెన్ అక్కడ ఇండియా పరుగు పోతుంది, తర్వాత నీ పరుగు పోతుంది. ఫస్ట్ ఇండియా పరుగు సంగతి పక్కెట్, ఓకేనా, ఏదో విధంగా విన్ కావచ్చు మ్యాచ్, కానీ నీ పరువు అయితే ఖచ్చితంగా పోతుంది. ఇంకా లైఫ్లో నీకు ఛాన్స్ ఎవడు ఇవ్వడు, 6 సిక్స్లు కొట్టిన తర్వాత ఎవడిస్తాడు. అదే ప్రకారం నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఏమవుతుందంటే, మ్యాక్సిమమ్ ఆఫ్ ది మిస్టేక్స్ చేస్తావు. ఇనిషియల్గానే నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అప్పుడు నేను ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 200 రూపీస్కే మీకు ఎగ్జామ్స్ ఇస్తున్నాను, 500 ఎగ్జామ్స్ ఇస్తున్నాను, అది తీసుకోండి. ఎవరైతే కొత్త విద్యార్థులు, పాత విద్యార్థులు కూడా తీసుకోండి, అది ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. నేను స్పిన్ బౌలింగ్ చేసి 160 స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయడము అది అన్యాయం. 110-190 స్పీడ్ వస్తుంది తప్ప 160 స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయడం అన్యాయం. సార్ నేను బౌలింగ్ చేశాను, నువ్వు చేసిన స్పిన్ నాయన, నువ్వు కష్టపడింది కొంచెమే, ఎక్కువ కష్టపడలేదు. అలా అని రోజు 18-24 గంటలు చదవమనట్లేదు. నువ్వు కష్టపడేది 3-4 అవర్స్ లేదా 5-6 అవర్స్, నీకున్న సోర్సెస్ని బట్టి కష్టపడు, ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ కొన్ని క్లాసెస్ వినండి. కొందరు దారుణంగా ఉన్నారు, బాగా ఇంటెలిజెంట్ అని ఫీల్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి నాకు ఉద్యోగం వస్తుంది, లేదంటే నేను పలానా నేను కాకతీయ యూనివర్సిటీ టాపర్ యాక్చువల్గా. సో నేను కూడా దాని ఉంటారు, నేను కూడా ఇంగ్లీష్ టాపర్ యాక్చువల్గా. సో నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వాలి, నేను ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు అలా ఫీల్ అయ్యేది ఉంటే నాకు అసలు బేసిక్గానే నేను వెళ్ళిపోయేటాన్ని. ఫస్ట్ ఇనిషియల్గానే వెళ్ళిపోయేవాడిని, పక్క తప్పుకునేవాడిని. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు దేనిలోనైనా టాపర్ కావచ్చు, కానీ ఇది ఈ ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రాపర్గా చదవండి, కష్టపడండి, డైలీ పరీక్షలు రాయండి, కొన్ని క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా వినండి. ఇప్పుడు నేను ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాను ఏంటంటే, కొంతమంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఆఫర్ చేశాను. సో ఇప్పుడు ఈరోజు ఆ అవకాశం ఇస్తున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, కలీగ్స్ కానీ, లేకపోతే ఇంకెవరు తెలిసిన వాళ్ళు ఉంటే నా నెంబర్ ఇవ్వండి. సో ఏపీలో త్వరలో నోటిఫికేషన్ ఉంది, కొంచెం తెలంగాణలో అటు ఇటుగా రావచ్చు, ఏపీలో మాత్రం త్వరలో నోటిఫికేషన్ ఉంది. సో కంటిన్యూటీ ఉంటుంది నోటిఫికేషన్ వస్తే. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి.
ప్రిపేర్ అవ్వండి ఫస్ట్, వస్తుందా లేదా పక్కన పెట్టండి. ఓకేనా? వాడికి రాలేదు, వీడికి రాలేదు, ఈ పక్కన పెట్టండి. ఆ అమ్మాయికి రాలేదు, ఈ అమ్మాయికి పక్కన పెట్టండి. నీ లైఫ్ నీది, నీకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ రారు. నీకున్న తెలివితేటలు, నీకున్న ఉద్యోగం తప్ప. నా నెంబర్ కాల్ చేయండి 9555009641 2, లేదంటే 9666483551 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.